ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. అదే స్టేమియో ఇండిగో పౌడర్ అండ్ హెన్నా పౌడర్. సో ఇదేంటంటే హెయిర్ కలరింగ్కే యూజ్ అవుతుంది. ఓన్లీ ఈ 2 బాక్సెస్ తీసుకున్నారనుకోండి మీకు బ్లాక్ అండ్ బ్రౌన్లోనే డిఫరెంట్ షేడ్స్ వస్తాయి. సో నేనైతే బ్రౌన్ షేడ్ గురించనే చేసుకుంటున్నాను. బ్రౌన్ షేడ్కి ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే 2 పాట్ ఆఫ్ ఇండిగా పౌడర్ అండ్ 3 పాట్ ఆఫ్ హెన్నా పౌడర్. సో మనకి ఎలాంటి క్వాంటిటీ ఏ షేడ్ కావాలో దానికి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకు ఎలాంటి షేడ్ కావాలో దాని వైజ్గా ఫాలో అయిపోండి. నేనైతే బ్రౌన్ గురించి అనేసి ఇది 2 పార్ట్ ఇది 3 పార్ట్ 2:3 రేషియోలో మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసి ఆఫ్టర్ రిజల్ట్ మీకు చూపిస్తాను. చూడండి ఇలా హెయిర్కి మొత్తం కవర్ అయ్యేలాగా వేయండి. వేస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మీకు ఓన్లీ బ్లాక్ కావాలి అంటే ఇండిగో పౌడర్ యూజ్ చేయవచ్చు. అండ్ ఓన్లీ బ్రౌన్ కావాలంటే హెన్నా పౌడర్. ఇట్లా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, అది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ మీకు ఇది యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ కూడా, హెయిర్ ఫాల్ అనేది రిడ్యూస్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. మళ్ళీ స్కాల్ప్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది చూడండి, అది కూడా రిమూవ్ అవుతుంది. అండ్ మనకి హెయిర్ డాండ్రఫ్ కూడా తగ్గుతుంది, హెయిర్ వాల్యూమ్ కూడా మంచిగా వస్తుంది, థిక్గా వస్తుంది. ఇలా మంచిగా అప్లై చేసి ఒక 45 మినిట్స్ ఉండండి, నీట్ కలర్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు డార్క్ ఇంకా కావాలి అంటే ఇంకా ఉంచుకున్న డార్క్ వచ్చేస్తుంది. నేను ఆఫ్టర్ వాష్ మీకు చూపిస్తాను. చూడండి ఆఫ్టర్ వాష్ నా హెయిర్ ఎలా ఉందో. నేనైతే 1 అవర్ పెట్టాను. సో మీకు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. చూడండి నాకైతే చాలా స్మూతీ అండ్ సిల్కీ ఉంది. అండ్ మీకు ఇంకా బ్రౌనిష్ కలర్ కనిపించాలి అంటే సన్లైట్కి మంచిగా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లైటింగ్ అయితే ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బట్ సన్లైట్కి అయితే చాలా బాగా ఎక్స్పోజ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా స్టామియో ఇండిగో అండ్ హెన్నా పౌడర్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఆ లింక్ త్రూగా మీరు పర్చేస్ చేసుకోండి.